భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అయ్యవార్లు గ్రౌండ్ లోకి వచ్చారు. పంచలు ఎగ్గొట్టి బ్యాట్లు పట్టుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాయలకపోయినా కొడితే మాత్రం షాట్లేనని నిరూపించారు. అర్చకత్వానికి కాసేపు విరామం ఇచ్చి గోదావరి తీరంలో సందడి చేశారు. ఇలా పంతులు గారు పిచ్ మీద షాట్లు కొడుతుంటే ఆడియన్స్ ఈలలు వేసి గోల్ చేశారు. గుళ్ళో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ బిజీ బిజీగా ఉండే పురోహితులు ఆటవిడుపు కోసం గ్రౌండ్లోకి వచ్చారు. దేవుళ్ల సేవకి కాసేపు సెలవు పెట్టి ఆటవిడుపు కోసం క్రికెట్ బ్యాట్లు పట్టుకున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లకు తాము ఏమాత్రం తీసిపోమంటూ బౌండరీలతో చెలరేగిపోయారు. బౌలింగ్తో వికెట్లు పడగొట్టారు. మరో విషయం ఏంటంటే, పిచ్ మీదకొచ్చినా వారి సంప్రదాయం డ్రెస్ మాత్రం విడిచిపెట్టట్లేదు. అడ్డపంచతోనే షాట్లు మొత్తం మోగించారు. భార్గవ సేనా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రిలో పురోహిత క్రికెట్ టోర్నీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. ఇలాంటి సీన్లు అరుదుగా కొన్ని సినిమాల్లో మాత్రమే చూసిన జనం ఇలా అయ్యవారు క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఆసక్తిగా చూశారు. భార్గవ సేన ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన పురోహిత్ క్రికెట్ 20 తారీఖు వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణకు గాను ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ టీంలన్నీ ఒక 20-30 టీంల వరకు గ్యాదర్ అయ్యాయి. రోజు సాయంకాలము పొద్దున మంచి కార్యక్రమం, ఈ పురోహిత క్రికెట్కు మంచి ఇది జరుగుతుందని ఇంతకుముందు మా ఆల్ ఇండియా కోట శంకరస్వామి గారు చెప్పినట్ల ప్రతి ఒక్క స్టేట్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అందరితో కూడా ఆట విడుపుగా పురోహితులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి తీరంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ముందు ముందు మరిన్ని టోర్నీలు నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. అటు ఆలయాల్లో పూజలతో తీరిక లేకుండా ఉండే తమకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయంటున్నారు పురోహిత్ ప్లేయర్లు. తమలోనూ క్రీడా నైపుణ్యం ఉందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేస్తే సత్తా చాటుతామని అంటున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ పురోహితుల చేత ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ఒక తీర్మానం చేశాం. మా అధ్యక్షులు భవరాజ శర్మ గారు, సెక్రటరీ ప్రదీప్ జ్యోతి గారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని బ్రాహ్మణ సంఘాలకి ఈ విషయంలో కబురు చేశారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి రాష్ట్రంలోనూ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి. రాజమండ్రిలో సాగుతున్న పురోహిత్ క్రికెట్ కప్ ఈ నెల 20 వరకు సాగనుంది.